మేడ్చల్ పట్టణం సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన అవగాహన ర్యాలీ. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన అవగాహన కల్పించేందుకు మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర గృహ విద్యార్థులతో మేడ్చల్ పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జీవితాలను కాపాడుకుందాం, సికిల్ సెల్ ఎనీమియాను ఓడిద్దాం అని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మాలోత్ సైదా మాట్లాడుతూ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విస్తృతంగా సికిల్ సెల్ ఎనీమియా అలాగే తలసేమియా వ్యాధి నిర్మూలనకు సంబంధించిన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే మేడ్చల్ పట్టణంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేశామని అన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధిని నిర్మూలించవచ్చని అన్నారు. మేడ్చల్ మండల పరిధిలోని తాండాలో జూలై 3వ తేదీ వరకు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేస్తామని తెలిపారు. ఉదయం 9:30 ర్యాలీ స్టార్ట్ చేసి ర్యాలీ ప్రోగ్రామ్ చేశాము. దీన్ని 19th నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈరోజు 26 రోజు ర్యాలీ ప్రోగ్రామ్ పెట్టాము. ఇది 3వ తారీఖు వరకు, మీరు లాస్ట్ 3వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు ఇప్పటివరకు, ఎంతమందికి చేస్తారు? ఎవరైతే మా దగ్గర ఉన్న ఆశ్రమ స్కూల్ హాస్టల్ పిల్లలు అందరినీ పరీక్ష చేస్తున్నారు. విత్ హెల్ప్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు మా నకిలీ మెడిసిన్ జిల్లాలో ఈ తలసేమియా సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఈ జిల్లానే ఒక తలసేమియా లేని జిల్లా కనిపిస్తారని జిల్లా కలెక్టర్ చేయిస్తున్నారు. అదేవిధంగా తాండాలో కూడా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఓన్లీ 15 సెకండ్స్. సో మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఆశ్రమ స్కూల్ హాస్టల్ పిల్లలకి తలసేమియా టెస్ట్ చేస్తూ చేస్తున్నాం.